दाने पर्वे वेद उपयोग कोई नचना कहते इंका अमल अव कोई ఏళ్ళ పదకమని అన్నీ కొద్దిగా లాభకరంగానే ఉంటాయి, పేదవాళ్ళకి ఉపయోగకరంగానే ఉంటాయి, కానీ అవన్నీ అమలు అవ్వాలి. ఇంకా అమలు అయితే బాగుంటుంది. ఇంకా అలా చూడాలంటే పేదవాళ్ళకి ఉపయోగపడేది ఎవరికైనా ఉపయోగమే కదా, అది అందరికీ ఉపయోగపడాలి. మరి ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళకి ఉపయోగపడితేనే అది నిలకడగా ఉంటుంది, అంతేగాని అడ్డం పడిపోతే సుఖం లేదు దానికి. అది అనుకుంటున్నాం, మరి వేచి చూడాలి ఏమవుతుందో. మాకైతే మరి తెలియదు కదా, మేము చూడం కదా అవన్నీ. అవి ప్రభుత్వంలో వాళ్ళు చూసుకోవాలి అవన్నీ, అధికారులు అవి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఈ పథకాలు పెట్టడం కానీ లేదా అమలు చేయడంలో కానీ ఏదైనా కానీ ఏ విధమైన అంటే ఈ కరోనా ఒకటి ఉంది కదమ్మా, దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మంచిది. దాని గురించి అంత పెద్దవాళ్ళు ఆలోచించాలి, అధికారులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించుకుంటేనే మంచిది. ముందు ప్రజారోగ్యం ముఖ్యం, ఏది ఏమైనా సరే ఓవరాల్గా బెటర్మెంట్ తర్వాత. ఎవడు వచ్చినా మమ్మల్ని చూసేది ఎవరు లేరు. ఏం చేస్తున్నాడు ఎవడకి, పేదవాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఈ పథకం కూడా రాలేదు. ఈ కరోనా కోసం 1000 రూపాయలు ఇచ్చాడు అంతే. ఈ బండికి లోన్లు పెట్టాం లేదు, ఇళ్ళు పెట్టాం ఇల్లు లేవు, రోడ్డు మీదకి వచ్చే పోలీసులు ఊరుకోవట్లేదు. చంద్రన్నాడు బాబు పరిపాలనలో అప్పుడు ఎక్కడ పెట్టుకుని అడిగేవాడు లేదు. ఈయన వచ్చాడు మనల్ని ఏదో రుద్రెత్తాడు అనుకుంటే పోలీసులు రోడ్డు మీద పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది బండి, రాత్రి 8 గంటలకు అక్కడ పెట్టాలి. గౌడు రాజ్యం, ఇక నేను రాజ్యం, ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేము. చాలా కష్టం. ఎందుకని ఏం చేస్తున్నారు, ఏం చేయగలుగుతాను? ఆ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కోర్టులో పడిపోయిందంటే ఇల్లు లేవలేదు. మరి ఏంటి పరిపాలన మాకు ఏమని చెప్తాను? ఆయన అడ్డుపాటు ఎందుకు? నువ్వు ఇస్తానంటే ఆయన అడ్డుపాటు ఏంటి? ఆయన ఉన్నప్పుడు మరి ఇవ్వచ్చుగా. అది జగను మరి మాకు ఏం చూడట్లేదమ్మా. లేబర్కి పింఛను 35 రూపాయల కానించి అందు మా ఇద్దరు ముసలోళ్ళకి వచ్చింది 35 రూపాయల కానించి. జగన్ వచ్చిన తర్వాత 4 నెలలు 3 నెలలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇద్దరు ముసలోళ్ళు ఒకే ఇంట్లో ఉంటే పింఛను లేదని ఒకరికే ఇస్తామని నాకు తీసేశారు. మా ముసలిదానికి ఇచ్చాడు. నేను ఎలా బతకాలి? నువ్వు చేయదలుచుకుంటే బాగా ఉన్నవాళ్ళ ఇంట్లో 2 ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసి ఏమని చేసుకో. లేబర్ ఇంట్లో 2 ముసలాళ్ళు ఉండి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మరి ఎలా ఎలా బతకాలి? ఆమెకు ఇప్పుడు 2500 ఎంతో వస్తుంది, మరి నాకు 1 రూపాయి లేదు. రోడ్డు మీదకి వచ్చా నా బండి ఖాతాలు లేదు, నేను ఎలా బతకాలి? కొడుకులా కొడుకులు చూడట్లేదు. 5 ఏళ్ళ పరిపాలనలో మా బళ్ళు ఎక్కడున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. పింఛన్లు పింఛన్లే వచ్చేవి, ఏ బాధ లేకుండా ఉండి. ఈయన ఇంకా మాకు మెరుగుపడుతాడేమో, లేబర్ చూస్తాడేమో అని ఆశపడ్డాం. ఆశపడినాం, మరి రోడ్డు మీద బళ్ళు పెట్టనియకపోతే ఎలా కమ్ముకొని బతకాలి? ఏ సందుల్లో కొందల్లో పెట్టుకోండి అంటారు. ఏ సందుల్లో ఎవడు వస్తాడు? ఏ సందులో ఉన్నాయి వస్తాడు? ఇంతవరకు వాలంటీర్ వస్తున్నాడు, ఆయన అడిగితే ఆడేవ్వకపోతే మేమేం చేస్తామయ్యా, మేము చేయగలిగింది మేము చేస్తున్నాం అంటున్నాడు ఆయన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.